వాట్ హ్యాపెన్ బ్రో? ఈరోజు నా పెళ్లి చూపులు సార్. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తా అంది. మరెందుకు టెన్షన్ పడుతున్నావు? తనకేమో జాబ్ ఉంది సార్, శృతి సొల్యూషన్స్లో. నాకేమో జాబ్ పోయింది. చెప్తే ఒప్పుకుంటుందా లేదా అని. ఆ అమ్మాయికి చెప్పేసే జాబ్ లేదని. ఒప్పుకుంటుందంటారా? నువ్వు చెప్తే కదా తెలిసేది. యా, థ్యాంక్ యూ సార్. నీ ప్యాకేజ్ ఎంత? నా పేరు వాసు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా కంపెనీకి షిఫ్ట్ అవ్వమంటే షిఫ్ట్ అవుతావా? నాకు అసలు జాబే లేదు. వాట్? జాబ్ లేదా? మరి ఆ ముక్క నాకు టెక్స్ట్ చేయొచ్చు కదరా, యూజ్లెస్ ఫెలో. ఇన్ కేస్ మా ఎండి గారికి జాబ్ లేకపోతే నేను వాడిని కూడా దేకను తెలుసా? అయినో, మీ ఇలాంటి అబ్బాయిలు అందరూ జాబ్ ఉన్న అమ్మాయిల్ని చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటారు. చీప్ ఫెలోస్. బాయ్. వాట్? ఏమైందండి? షీఈస్ ఫైర్. మీకెలా తెలుసు సార్? నేనే శృతి ఇన్ఫోటెక్ ఎండీని. సారీ సార్. సారీ చెప్పాల్సింది నాకు కాదు, అతనికి. నా కంపెనీలో పనిచేసే వాళ్ళకు టాలెంట్ లేకపోయినా పర్లేదు, కానీ కామన్ సెన్స్ లేకపోతే కాంప్రమైజ్ అవ్వను. జీవితంలో నువ్వు చెప్పడమే కాదు, ఎదుటోళ్ళు చెప్పేది కూడా వినడం నేర్చుకో. జాబు లేకపోతే నువ్వు నీ ఎండీనే దేకనన్నావు, ఇప్పుడు నీకు జాబు లేదు, నిన్ను ఏనా ఎండీ దేకడు. వాసు, దిస్ ఈజ్ మై కార్డ్. రేపొచ్చి జాబులో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్.